ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായോ സർജറി ദൂരം. దసరా మహోత్సవాలు మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. తొలి రోజు 80,000 మంది పైన వచ్చారు, నిన్న 50,000 మంది పైన వచ్చారు, ఇవాళ ఇంకా కొనసాగుతుంది. మరి లాస్ట్ ఇయర్ కన్నా భక్తులు పెరిగారు. మరి ఆ తల్లి ఆశీస్సులు మెండుగా అందరికీ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా శక్తిని మంచి ఇదిని ప్రసాదించి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా, ఎందుకంటే గత పాలకులను చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిన వాళ్ళకి ఏని వాళ్ళకి చేయాలని తపనతో చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో నాకు ఇది అందలేదు అనకుండా అందరికీ చేస్తున్న ముఖ్యమంత్రికి ఇంకా శక్తిని ప్రసాదించి ఆ తల్లి ఆశీస్సులు ఇవ్వాలని మెండుగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్నపూర్ణ దేవి అవతారం. మరి నాకు సివిల్ సప్లై మినిస్టర్ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఫుడ్ పెట్టే భాగ్యం గౌరవ ముఖ్యమంత్రి కల్పించారు. ఆ తల్లి సుభిక్షంగా ఈ రాష్ట్రం భారతదేశ ప్రజలకి అన్నాహార లోటు లేకుండా పూర్తిగా సుభిక్షంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. అలాగే మన రాష్ట్ర సివిల్ సప్లై ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ ఆహారాన్ని అన్ని రకాలని కూడా అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చేయాలని చెప్తున్నారు. ఆ రకంగా చేయటానికి శక్తిని ప్రసాదించాలని కోరుకున్నాను, మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నాను. ఈ ఉత్సవాలు లాస్ట్ ఇయర్ కన్నా మరి అప్పుడు కరోనా కష్టకాలంలో మధ్యలో నడిసింది, ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా సుభిక్షంగా ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకోవటానికి లక్షలాది మంది భక్తులు తరలొస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఒక్కడా కూడా లోటు లేకుండా ఏ ఒక్క ఇది లేకుండా చేస్తున్నారు. అలాగే మన హోమాలు అవి కూడా స్పెషల్గా పెట్టున్నారు, భక్తులకి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా నిరంతరం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తున్న టెంపుల్ వారికి, మంత్రి వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చైర్మన్కి.